హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది కళలు కంటూ ఉంటారు కళల్లో చాలా వస్తూ ఉంటాయి వాటికి అర్థాలు కూడా తెలియదు కొన్ని మర్చిపోతూ ఉంటాం ఇలా రకరకాల ఆలోచనలు రకరకాల కళలు వస్తూ ఉంటాయి మరి కళలకు అర్థాలు కూడా మనకు చాలామంది తెలియదు మరి కళలు కొన్ని కళలు వస్తే చాలా అర్థాలు ఉంటాయి అవి కానీ మన కళలో వస్తే మరి ధనవంతులు అవుతారు ఎలా అవుతారు ఆ కళలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఆ గంటను ఆల్ అను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరూ నిద్రించేటప్పుడు కళలు కనడం సహజం కళల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మంచివి ఉంటాయి రెండోవి చెడ్డే ఉంటాయి కొన్నిసార్లు అయితే మన ఆలోచనలే కళల రూపంలో కూడా వస్తూ ఉంటాయి అయితే మెలకు వచ్చిన తర్వాత కూడా కొన్ని అద్భుతమైన కళలను మనం ఎప్పటికీ మర్చిపోలేం అలాగే కళల్లో కనిపించే కొన్ని సంకేతాలు మన భవిష్యత్తులో ఏం జరుగుతున్నది అనేది కూడా సూచిస్తాయి ప్రముఖ జ్యోతిష్కుడి డాక్టర్ అరవింద మిశ్రా ఈ కళల గురించి మాట్లాడుతూ కళలు మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పుకొచ్చారు అవి భవిష్యత్తు గురించి పలు సూచనలు ఇస్తాయి అన్నారు కళలకు సంబంధించిన శుభ అశుభ ఫలితాలు స్వప్న శాస్త్రంలో పేర్కొనబడ్డాయి మరి శుభ ఫలితాలు వచ్చే కళలు ఏంటో తెలుసుకుందాం నెంబర్ వన్ మీ కళలో పాము మిమ్మల్ని కాటేస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం ఒకవేళ పాము మీ తలపై కాటేసినట్లు కలవస్తే మీరు అతి త్వరలో కోటీశ్వరులు కావచ్చు ఇక నెంబర్ టూ దేవుడు తల్లిదండ్రులు సోదరులు లేదా సోదరి మనులు బంధువులు ఇలా ఎవరైనా మీరు కలలో చూసినట్లయితే దానిని శుభప్రదంగా పరిగణించాలి అలాగే మిమ్మల్ని మీరు చనిపోయినట్లు చూడటం రక్తం కారడం స్వర్గాన్ని చూడటం పామును చంపడం సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం చూడటం సైన్యాన్ని చూడటం వర్షాన్ని చూడటం ఇలాంటివి మీ కళలో కనిపిస్తే త్వరలోనే మీ చిరకాల కోరికలు నెరవేరుతాయని అర్థం ఇక నెంబర్ త్రీ స్పర్శవన వాటికలో శవాన్ని అంత్యక్రియలు జరపడాన్ని మీరు కళలో చూస్తే అవి శుభ ఫలితాలకు సంకేతం మీకు లాభదాయక ప్రయోజనాలు చేకూరుతాయి కోరికలు తీరుతాయి ఒకవేళ మీరు మృతదేహాన్ని ఏనుగు లేదా గుర్రం మిమ్మల్ని వెంబడించడం లాంటి కళలు కంటే సొసైటీలో మీరు గొప్ప గౌరవాన్ని పొందటం లేదా పదోన్నతి లభిస్తుందని చెప్పడానికి సంకేతం ఇక నెంబర్ ఫోర్ కళలో అందమైన స్త్రీ లేదా వనదేవతను చూసినట్లయితే ప్రేమికుడు లేదా ప్రేమకురాళ్ళతో సయోధ్య కుదురుతుందని అర్థం పళ్ళు విరిగినట్లు గోర్లు కత్తిరించినట్లు కనిపిస్తే మీ పేదరికం దూరం అవుతుందని సంకేతం ఇక నెంబర్ ఫైవ్ మీ కళలో రైలు కనిపిస్తే మీరు ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుందని అర్థం తోట లేదా పచ్చని పొలాన్ని చూసినట్లయితే అది శుభ సంకేతం మీరు త్వరలోనే ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడబోతున్నారని అర్థం నెంబర్ సిక్స్ మీరు ఎగురుతున్నట్లుగా కళలో కనిపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అర్థం మీ కళలో పావరాన్ని చూస్తే త్వరలోనే పలు శుభవార్తలు వింటారని అర్థం ఇక నెంబర్ సెవెన్ ఒక వ్యక్తి తాను పోగొట్టుకున్న వస్తువును కళలో పొందినట్లయితే అతడు రాబోయే జీవితంలో ఆనందాన్ని పొందుతాడు ఒక వ్యక్తికి తన కళలో పర్వతాన్ని అధిరోహించినట్లు కనిపిస్తే రాబోయే రోజుల్లో గొప్ప విజయాన్ని అందుకుంటాడని సంకేతం ఇక నెంబర్ ఎయిట్ మీ కళలో బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆడిస్తున్నట్లు కనిపిస్తే బిడ్డ కలగాలనే కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం ఇక నెంబర్ నైన్ బ్యాచిలర్స్ తమ కళల్లో నేలపై పడి ఉన్న ఆయుధాలను చూస్తే ఎంతో శుభప్రదం త్వరలోనే మీ ఇష్టాయిష్టాలకు తగిన జీవిత భాగస్వామిని పొందుతున్నారని అర్థం ఫ్రెండ్స్ ఇలా తొమ్మిది రకాలైన కళలు మీకు కానీ వస్తే తప్పకుండా ప్రతిదీ మీకు అనుకూలంగా అంటే శుభ ఇవి అన్నీ ఈ కళలన్నీ శుభ ఫలితాలను ఇచ్చే కళలు కాబట్టి ఇటువంటి కళలు కానీ వస్తే మర్చిపోక గుర్తుపెట్టుకోండి దానికోసం వెయిట్ చేయండి ఆ కళలు నెరవేరుతున్నాయా లేదా అనేది తప్పకుండా నెరవేరుతాయి ఇది ఖచ్చితంగా చెప్పబడుతున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్